నా పేరు సిద్ధనారాయణమూర్తి కారే నేను సిద్ధమూలిక వైద్యం గిరిజన సిద్ధమూలిక వైద్యము చేస్తూ ఉంటాను బనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఏ పిహెచ్డీ చేశాను ఫోక్ లోర్ అండ్ ఫోక్ మెడిసిన్ మీద అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీలో ఆర్కియాలజీ చదువుకున్నాను ఎంఏ ఆర్కియాలజీ ఏవియన్ కాలేజీలో డిగ్రీ చేశాను అక్కడే ఇంటర్ కూడా చదువుకున్నాను యూనివర్సిటీలో చదువుకున్న చదువు ఒక ఒక అయితే గ్రామాలు వీపుకి ఒక బ్యాగ్ తగిలించుకొని ఒరిస్సా నుంచి ఇటు నల్లమల్ల కొండల వరకు కూడా గ్రామాలని పర్యటించాను తిరుపతిలో ఉన్నటువంటి కొండల మీద ఉన్నటువంటి విశేషాలని నేషనల్ బ్యూరో ప్లాంట్ జెనెటిక్ రీసోర్స్ సెంటర్ వాళ్ళతో కలిపి కోఆపరేటివ్ సైంటిస్ట్గా కొన్ని సంవత్సరాలు వాళ్ళతో కలిపి తిరిగి అనేకమైనటువంటి మొక్కల యొక్క జర్మోప్లాజం కలెక్షన్ చేయడం జరిగింది ఈ భాగంగా అనేకమైనటువంటి గిరిజన సంప్రదాయాలు గిరిజనుల యొక్క వాడేటువంటి మొక్కలు ఔషధాలను కూడా విశేషంగా రికార్డు చేసుకోవటం వాటిని ఏ విధంగా వాడాలి అనేటటువంటి విషయం మీద చాలా నిశ్చిత పరీక్ష చేయడం వలన మూల విషయాలు మనం గ్రహిస్తూ మూలాల్లో ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి అంశాలన్నీ మనం తీసుకొని అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందటానికి ఈ యొక్క పరిశోధన నేను చెప్తున్నటువంటి మొక్కలు మీ అందరికీ ఉపయోగపడాలని ఆకాంక్షతో నేను మీకు చెప్తున్నాను నేను చెప్పేదంతా నా యొక్క స్వకపోల కల్పన కాదు అనేక మందిని కలిసినటువంటి వారి అనుభవాలని మీ ముందు ఉంచుతున్నాను మీరు వారితో తిరగలేరు అటువంటి ప్రదేశాలకి చీకటి ప్రదేశాలకి అనేకమైనటువంటి నిర్జన ప్రదేశాల్లోని అనేక అనుభవాలతో ఉన్నటువంటి నా అనుభవాన్ని మీ అందరికీ షేర్ చేయడం ద్వారా మీరు కూడా మీలో కూడా పరిశోధన చేయాలి రీసెర్చ్ చేయాలి అనే కాన్సెప్ట్తో ఉండే వాళ్ళందరికీ కూడా నేను చాలా వరకు గైడ్ చేస్తూ ఉంటాను గైడ్ చేశాను చాలామందికి గుండె సంబంధితమైన ఆధారమైనటువంటి వ్యాధులు వస్తుంటాయి గుండె సంబంధితమైన బా వ్యాధులు వచ్చినప్పుడు వీరు గావర పడిపోతుంటారు ఏమైపోయింది ఏమైపోయింది వెంటనే హాస్పిటల్ పరిగెడతారు ఒక లక్ష రెండు లక్షల రూపాయలు బిల్లు చెల్లించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ గుండె నొప్పి రాకముందు కూడా కొన్ని మందులు వాడుకోవచ్చు గుండె నొప్పి రాకుండా కూడా అది నెలలో ఒక వారం రోజులు పది రోజులు వాడుకోవటం సంవత్సరంలో కనీసం ఒక పదిహేను రోజులు పద్దెనిమిది రోజులు వాడుకోవడం వల్ల గుండె నొప్పి సమస్యలు మనకి రాకుండా ఉంటాయి ఈ గుండె నొప్పి బా గుండె నొప్పి వ్యాధుల్లో ముఖ్యంగా ముత్యభస్మం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ముత్యాలని భస్మం చేసి బజార్లో దొరుకుతుంది ముత్యభస్మాన్ని వాడుకోండి ముత్యభస్మంతో పాటు కర్పూర శిలాజిత్ భస్మ విషబుద్ధి వేల రసము ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలి దీంట్లో గుండె నొప్పికి సంబంధించి అతి మధురము సోంపు అనేటటువంటి సోప్ అంటాం కదా మనం అన్నం తిన్న తర్వాత హోటల్ దగ్గర పెడతారు సోప్ అంటారు సోంపు అంటారు ఈ సోంపు ఇవన్నీ కూడా గుండె దడ వ్యాధుల మీద గుండె నొప్పుల మీద బాగా పనిచేస్తాయి ముఖ్యంగా ఈ నొప్పులకి అర్జున చెట్టు బాగా పనిచేస్తుంది తెల్లమద్ది చెట్టు మామూలు మధ్య చెట్టు కూడా బాగా పనిచేస్తుంది తెల్లమద్ది చెట్టు ఒక నొప్పులకే కాదు చాలా రోగాలకి హార్ట్ ఫంక్షనింగ్ మీద ఇదంతా కూడా చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి కషాయం కూడా దొరుకుతుంది మనకి బజార్లో వెళ్ళి అర్జున కషాయం కొనుక్కొని కూడా మీరు తాగొచ్చు సంవత్సరంలో మీరు ఆరోగ్య అలవాట్లలో ముఖ్యంగా అలవర్చుకోవాల్సిన అలవాట్లు ఏంటంటే ఎంతసేపు మనము టీ కాఫీలు తాగేస్తాం రోజుకి పది రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు ఖర్చు పెట్టి టీ కాఫీలు తాగేస్తాం రోజు మనం తాగే టీ కాఫీల్ని ఆ డబ్బులన్నీ కూడా వేస్తే ఒక నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు పెడితే బజార్లో కషాయం దొరుకుతుంది అర్జున కషాయం ఈ కషాయాన్ని మనం కొనుక్కొని రోజుకి కొంచెం కొంచెం తాగితే ఒక పద్దెనిమిది రోజుల పాటు టీ కాఫీలు మానేసి మన ఆరోగ్యం బాగుపడుతుంది కానీ మనం ఏంటంటే ఫ్యాషనబుల్గా చాలా అంటే అది కల్చర్ అనుకుంటాం టీ కాఫీలు వెళ్ళి తాగుతూ ఉంటాం ఇది తాగడం వల్ల తర్వాత ఆరోగ్య సమస్యలు వస్తాయి మీరు ఎంత ఎత్తుకు ఎదిగినా సరే ఈ ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు డౌన్ఫాల్ అనేది మీ కు మీతో పాటు మీ కుటుంబం కూడా ఉంటుంది కదా కుటుంబాన్ని గుర్తుపెట్టుకునే వాళ్ళందరూ ఇలాంటి దుర్వ్యసనాల నుంచి బయటపడాలి టీ కాఫీ కూడా ఒక దుర్వ్యసనమే సిగరెట్టు ఇవన్నీ మానాలి మానుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది మీకు అలాంటప్పుడు ఒక కుటుంబ బాధ్యతను స్వీకరించాలి పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఊరికి మనం పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేసి వాళ్ళని రోడ్ల మీద వదిలేసి వాళ్ళని ఇబ్బంది పడేసి మనం వ్యసన దుర్యసనాలతోనే మనం వెళ్ళిపోయామనుకోండి వాళ్ళందరూ రోడ్లు పడ రోడ్లు పడతారు కాబట్టి వీలైనంతవరకు మీరు బాగా ఉండండి మీ కుటుంబాన్ని మీ పిల్లల్ని కూడా బాగా చూసుకోండి మీరు దేశానికి చేసే మేలు అదే దేశాన్ని ఎవరు ఉద్ధరించేవలసిన అవసరం లేదు దేశం గొప్పది కాబట్టి నేను దేశానికి ఇచ్చేస్తాను అది అనే ఆలోచనల కన్నా ముందు మీకు మీరు రక్షించుకోండి ఆరోగ్యాన్ని పదిలిపరచుకోండి అప్పుడు దేశం కూడా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి గుండెదడ గుండె హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ దీనికి ముత్య కర్పూర శిలాజిత్తు సోంపు విషబుద్ధి వేలు విషబుద్దు వేలు దొరకపోయినా పర్వాలేదు అర్జున చెక్క వీటి అన్నింటినీ కూడా మీరు కషాయం పెట్టుకొని ఈ భస్మాన్ని తేనతోని కానీ లేకుంటే నెయ్యితోని కానీ మద్దించి రోజు నాకారంటే ఉదయం సాయంత్రం హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు మీరు ఇంకా ఈ సమస్యల నుంచి ఇంకా ఎక్కువ ఉన్నదంటే మీరు నా దగ్గరికి రావచ్చు నా దగ్గరకు వస్తే దీనికి సంబంధించిన మందులు ఇస్తాను ఈ మధ్యకాలంలో ఒక ఆయన ఒక ఐదు నెలల క్రితం ఆరు నెలలు అయింది ఆరు నెలల క్రితం ఒక ఆయన వచ్చాడు నాకు వేలూరులోనికి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నానండి ఇన్ని హార్ట్లోని వాల్స్ అన్నీ క్లోజ్ అయిపోయి నాకు కాదని వాళ్ళ భార్య వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చారు చా అబ్బో అమ్మో అన్నారు అమ్మో అన్న తర్వాత మందులు ఇచ్చా పద్దెనిమిది రోజులు మందులు ఇస్తే ఇంతవరకు రాలేదు ఏం రాలేదంటే మాకు తగ్గిపోయింది ఇంకేం లేదు మేము చాలా ఫిట్ అయిపోయాం అయినా ఒక్క అడుగు వేయడానికి కూడా ఇబ్బంది పడిపోయేవాడు ఒక్క అడుగు వేయడానికి ఇబ్బంది పడే మనిషి ఇప్పుడు ఇంకా ఏ విధమైనటువంటి మందులు లేకుండా హాయిగా ఉన్నాడు అంటే ఆయుర్వేద ఔషధాల్లో అంత గుణం ఉంది ఈ హార్ట్కు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చాలా చక్కగా క్యూర్ అవుతాయి ఆయుర్వేద మందుల్లోని మీరు అలోపతి ఒక ట్యాబ్లెట్ రెండు ట్యాబ్లెట్లు వేసుకున్న ఆయుర్వేద మందులు వాడుకుంటే అది రోగ నిర్మూలన అయ్యి ఎక్కువ రోజులు మీరు హాయిగా ఉండడానికి మీ వ్యాపారాలు మీ వ్యవహారాలు అన్నీ నడుపుకోవడానికి కూడా ఈ మందు చాలా సహకరిస్తుంది హార్ట్కు సంబంధించి చాలా మొక్కలు ఉన్నాయి హార్ట్ బాగా వాల్వ్స్ క్లోజ్ అయినప్పుడు ఈ రసాయనాలు తీసుకుంటే చాలా అద్భుతంగా మీరు ముందుకు రాగలుగుతారు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఒక భాగంలో నా వైద్యాన్ని వేల మంది లక్షల మందికి నేను వైద్యం చేయగలిగాను ఇది సగర్వంగా చెప్పుకుంటున్నాను నేను హైదరాబాదు టూ సిక్స్టీన్ పిల్లర్ నుంచి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ వెనక భాగంలో నాకు ఒక క్లినిక్ ఉంది అది కూడా పెట్టి ఒక పదహారు సంవత్సరాల నుంచి ఆ క్లినిక్ నడుస్తుంది మీరు ఎవరైనా హైదరాబాదుకు రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే హైదరాబాద్లో ఆ క్లినిక్కి వచ్చి నన్ను కలిసి మీకు అవసరమైనటువంటి క్రానిక్ డిసీజెస్కు వైద్యం పొందొచ్చు క్రానికే కాదు ఇంకా ఊరికినే మీలో ఉన్నటువంటి భయభ్రాంతులకు చిన్న చిన్న విషయాలు కూడా భయభ్రాంతులకు గురి అవ్వకుండా చక్కని వైద్యం తీసుకోవడానికి రావచ్చు శ్రీశైలంలో చెంచు మేకలబండలో మా ఇల్లు ఉంది అక్కడికి వచ్చి కూడా వైద్యాన్ని ఎక్కువ మంది నా నేను ఉండే చోటు శ్రీశైలం మేకల బండ కాబట్టి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి గుడి దగ్గరే ఉంటాను నేను భ్రమరాంబిక మల్లికార్జున స్వామి గుడి దగ్గరే ఆ గుడికి దక్షిణ ద్వారం ఎదురుగుండా ఒక ఐదు వందలు ఆరు వందల మీటర్ల దూరంలో ఆరు వందల మీటర్ల దూరంలో మా ఇల్లు ఉంటుంది ఎవరిని అడిగినా సరే చూపిస్తారు కాబట్టి దక్షిణ దక్షిణ గోపురం ఎదురుగా వచ్చేస్తే శ్రీశైల మల్లికార్జున స్వామి గుడి నుంచి మీకు నా అడ్రస్ దొరుకుతుంది దానికోసం పెద్ద కష్టపడవలసిన పని కూడా లేదు అదేవిధంగా వైజాగ్లో కూడా ఒక క్లినిక్ పెట్టడం జరిగింది ఆ ప్రదేశంలో కూడా మీరు ఎవరైనా ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండేవాళ్ళు ఎవరైనా రావాలనుకుంటే వైజాగ్లోని ప్రస్తుతానికి బే కాలనీలో క్లినిక్ పెట్టడం జరిగింది లా శాంతి ఆశ్రమం ఎదురుగా బే కాలనీ అక్కడికి వచ్చి నా ఫోన్ నెంబర్ ద్వారా మీరు రావచ్చు వైద్య సౌకర్యాలు పొందవచ్చు నేను ముఖ్యంగా కిడ్నీలు రెండు పోయిన వాళ్ళకి హైదరాబాద్లో చాలామందికి భయపడుతూ ఉండి ఇంకా లైఫ్ లేదు అనుకునే వాళ్ళకి స్వస్థత చేశాను కిడ్నీకి మంచి వైద్యం మన దగ్గర లభిస్తుంది నన్ను కిడ్నీ డాక్టర్ అని కూడా చాలామంది అంటుంటారు కిడ్నీ క్యాన్సర్కి ఎక్కువ డబ్బులు ఇచ్చుకోలేని వాళ్ళు ఇలాంటి వాళ్ళందరికీ ఆ ఔషధాలను బట్టి వారికి నయం చేయడం జరుగుతుంది కిడ్నీ క్యాన్సరు ప్రధానంగా బాగా చేస్తూ ఉంటాను అంతేకాకుండా ఎవరు నయం చేయలేని మొత్తం రిపోర్ట్లు ఒక దస్తావేజులు పట్టుకొని నా దగ్గరికి చివరిసారిగా వస్తారు వచ్చిన వాళ్ళు ఎంతోమంది బాగయ్యారు ఈ వైద్యాన్ని మీరందరూ ఉపయోగించుకోండి ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర నా ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం స్క్రీన్ పై కనిపిస్తున్న కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి